చూస్తే ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలోని అమీన్పూర్ మున్సిపాలిటీలో ఉన్నాం. అటు పక్కన హైడ్రాతో పాటు రెవెన్యూ అధికారులు అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నామని చెప్తూ పెద్ద ఎత్తున కూల్చివేతలకు దిగుతూ ఉన్నారు. ప్రస్తుతం అమీన్పూర్ మున్సిపాలిటీలోని ఒక ప్రాంతంలో ఉన్నాం. ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ ఇష్యూ జరిగింది. అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్గా ఉన్న పాండు రంగారెడ్డికి సంబంధించిన భూమి ఇది అని చెప్పి, పట్టా భూమి అని చెప్పి అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ పాండు రంగారెడ్డి చెప్తూ ఉంటే, రెవెన్యూ అధికారులు మాత్రం సర్వే నెంబర్ 462లో ప్రభుత్వ భూమి ఇది, అందుకే మేము కూల్చివేతలు చేస్తూ ఉన్నాం, సర్వే కూడా చేశామని చెప్పి స్థానిక ఎంఆర్ఓ చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉదయం నుంచి ఒక గందరగోళ వాతావరణం కనిపించింది. పాండు రంగారెడ్డితో పాటు వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్, స్థానిక కౌన్సిలర్లు కొంతమంది మున్సిపల్ చైర్మన్ పాండు రంగారెడ్డికి అండగా నిలబడే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా ఇది ప్రభుత్వ భూమి కాదు, ఇది నా భూమి అని చెప్పి పాండు రంగారెడ్డి రెవెన్యూ అధికారులకు చెప్పే ప్రయత్నం చేశారు, హైడ్రా సిబ్బందికి చెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వాళ్ళు పట్టించుకున్న పరిస్థితి లేదు. ఎందుకంటే మేము ఖచ్చితంగా పక్క ఆధారాలతోనే వచ్చాము, ఇది 462 సర్వే నెంబర్ అని చెప్పి ఎంఆర్ఓ స్పష్టంగా చెప్తున్నారు. అయితే మీరు చూడవచ్చు కూల్చివేతలు ఏ విధంగా జరిగినాయి అనేది చాలా క్లియర్గా కెమెరామెన్ మీకు చూపిస్తూ ఉన్నాడు. రేకుల షెడ్లన్నీ కూల్చేశారు. ఈ రేకుల షెడ్లు కూల్చేయటం ఒక ఎత్తు అయితే, కనీసం మాకు నోటీస్ ఇవ్వలేదు అని చెప్పి ఎవరైతే ఈ రేకుల షెడ్లలో కానివ్వండి, ఇక్కడ ఎవరైతే వ్యాపారులు ఉన్నారో, చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకున్నారో, వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పాండు రంగారెడ్డి కూడా కొంత అడ్డుకునే ప్రయత్నం చేశారు ఈరోజు ఈ ఓవరాల్గా ఇష్యూను కనుక చూసినట్లయితే. పోలీసులతో కూడా కొంత వాగ్వాదానికి దిగారు అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ పాండు రంగారెడ్డి. పాండు రంగారెడ్డి చాలా స్పష్టంగా చెప్తున్నారు, నేను 2021 ఆ ప్రాంతంలోనే నేను సర్వేకి పెట్టుకున్నాను, అయినప్పటికీ అధికారులు ఎవరూ సర్వే నిర్వహించలేదు, ఇది ఖచ్చితంగా పక్కాగా నా భూమి అని చెప్పి అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ పాండు రంగారెడ్డి చెప్తూ ఉన్నారు. మరి ఏం జరిగింది, మున్సిపల్ చైర్మన్కి రెవెన్యూ అధికారులు చెప్పే మాటలకి పెద్దగా పొంతం లేదు, ఆయనేమో నా భూమి అని చెప్తూ ఉన్నారు, రెవెన్యూ అధికారులు స్థానిక ఎంఆర్ఓ చాలా క్లియర్గా చెప్తున్నారు ఇది ప్రభుత్వ భూమి, అందుకే మేము కూల్చివేతలు జరుపుతూ ఉన్నాం. అమీన్పూర్ మండల వ్యాప్తంగా కానివ్వండి, అమీన్పూర్ మున్సిపాలిటీలో చాలా భూములు అన్యాక్రాంతం అవుతూ ఉన్నాయి కాబట్టి వాటిని కాపాడే బాధ్యత మా మీద ఉంది, ఖచ్చితంగా ఈ కూల్చివేతలు కొనసాగుతాయి అని చెప్పి ఎంఆర్ఓ చాలా స్పష్టంగా చెప్పారు. ఇదంతా ఒక చర్చకు దారితీసింది అమీన్పూర్ మున్సిపాలిటీలో. మున్సిపల్ చైర్మన్ పాండు రంగారెడ్డికి సంబంధించిన షట్టర్లే కానివ్వండి, ఆయన ప్రాంతం అని చెప్తున్న ఈ ప్రాంతంలో ఈ కూల్చివేతలతో ఒక గందరగోళ వాతావరణం అయితే కనిపిస్తుంది. నా మీద రాజకీయ కుట్ర జరుగుతుందని చెప్పి మున్సిపల్ చైర్మన్ పాండు రంగారెడ్డి మీడియాతో చెప్తూ ఉన్నారు. ఆ ఇష్యూ అంతా జరిగిన సమయంలో మీరు చూడొచ్చు పెద్ద ఎత్తున ఎవరైతే ఇక్కడ వ్యాపారులు ఉంటారో వాళ్ళు షెడ్లు వేసుకొని చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకుని ఉంటారు, ఆ షెడ్లన్నీ నిర్దాక్షిణ్యంగా కూల్చేసిన పరిస్థితులు. సరే, హైడ్రా రంగంలోకి దిగిన తర్వాత ఇట్లాంటి కూల్చివేతలు చాలా జరుగుతున్నాయి, అడ్డుకునే వాళ్ళు అడ్డుకుంటూ ఉన్నారు, మావెలా కూలుస్తామని చెప్పి వాగ్వాదం చేస్తున్న వాళ్ళు కొంతమంది. అయితే ఇక్కడైతే ఒక ఇంట్రెస్టింగ్ వాతావరణం కనిపిస్తుంది, ఆసక్తికర సన్నివేశాలు కనిపిస్తున్నాయి అమీన్పూర్ మున్సిపాలిటీలో. మున్సిపల్ ప్రథమ పౌరుడిగా ఉన్న పాండు రంగారెడ్డికి సంబంధించి ఆయనేమో ఇది నా భూమి, నేను 7 సంవత్సరాల క్రితం కొనుగోలు చేశాను ఒక చారీ అనే వ్యక్తి దగ్గర, ఒక హైదరాబాద్కి సంబంధించిన కొంతమంది కొన్నారు, వాళ్ళ దగ్గర నుంచి 7 సంవత్సరాల క్రితం నేను కొన్నానని చెప్పి ఆయన ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 461 సర్వే నంబరు, ఈ భూమి అమీన్పూర్ వాసులది, ఉడ్ల వీరాచారి కుటుంబానికి సంబంధించిన 461 సర్వే నెంబరు, పట్టా సర్వే నెంబరు. ఈ భూమిని గతంలో హైదరాబాద్ వాస్తవ్యులు వాళ్ళకి అమ్ముకోవడం జరిగింది పట్టాదారులు. అదే భూమిని గత 7 సంవత్సరాల క్రితము నేను కొనుగోలు చేయడం జరిగింది. నేను కొనుగోలు చేసేటప్పటికే దీనికి గతంలో ఉన్నటువంటి పట్టాదారులు ఎవరైతే ఉడ్ల వీరాచారి వాళ్ళ ఫ్యామిలీ దగ్గర పర్చేజ్ చేసిరో వాళ్ళు 2015లో ఏడీ సర్వే పెట్టుకోవడం జరిగింది. ఏదైతే ఈ సర్వే రిపోర్ట్లు, ఏదైతే ఈ ఉడ్ల వీరాచారి ఫ్యామిలీ మేము చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం, ఇక్కడ నుంచే స్కూల్కి కానీ ఎక్కడైనా మేము చదువుకోవడానికి పోయినటువంటి రహదారిలో ఉన్నటువంటి భూమి ఇది, దీన్ని వాళ్ళు ఇక్కడ నాటేయడము సాగు చేయడము మేమందరం చూస్తూ ఉన్నాం. మేమే కాదు మా పెద్దవాళ్ళను ఎవరిని అడిగినా ఈ బండ ఎవరిది అంటే కమరోన్ బండ ఈ భూమి పేరు. దీన్ని నేను ఉన్న తర్వాత గతంలో ఇందులో
ప్రభుత్వ భూమి ఉంది. ఇది పట్టా నంబరు 461 కాదు, 462 అని చెప్పి గత 15 రోజుల క్రితము నాకు నోటీస్ ఇవ్వడం జరిగింది. దానికి నేను ఎమ్మోరావు గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. నేనే కాదు, నాతో పాటు గ్రామస్తులు, వైస్ చైర్మన్ అందరం పోవడం జరిగింది. ఎమ్మోరావు గారికి క్లియర్గా చెప్పడం జరిగింది, మేడం మీ ప్రభుత్వ భూమి ఏదైతే 462 ప్రభుత్వ భూమి ఉందో, బాజాప్తా నేను కూడా ఒక ప్రథమ పౌరుణ్ణి, 2 లక్షల జనాభాకు నేను జవాబుదారీగా ఇక్కడ పనిచేయాలి, కాబట్టి నాకు ప్రభుత్వ భూమి అవసరం లేదు. నేను కొన్నది ఏదైతే ఉన్నదో పట్టా నంబర్ భూమి కొన్నా, నేను ప్రభుత్వ భూమిని కొనలేదు. నా భూమిని నేను కొన్న తర్వాత 2021లో 7కి సర్వే కోసము నేను అప్లై చేయడం జరిగింది, ఫీజు కట్టడం జరిగింది. కానీ ఈరోజు వరకు నా భూమిని కానీ కొలతలు చేయడానికి ఎవరు కూడా డిపార్ట్మెంట్ల వేజ్గా నా భూమిని సర్వే చేయడానికి సహకరించలే, దాన్ని సర్వే కూడా ఈరోజు వరకు చేయలేదు. కొంతమందిని పలకరించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే సరే, ఇది పాండురంగారెడ్డి వేసిన షట్టర్లా, ఇది ప్రభుత్వ భూమా పక్కన పెడితే పాపం వాళ్ళైతే ఎప్పటి నుంచో వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు కదా, ఈ వ్యాపారాలన్నీ ఒకసారిగా జేసీబీలతో అధికారులు వచ్చి పడగొట్టడంతో, కుప్పకూలిపోవడంతో ఏం చేయాలో కూడా వాళ్ళు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. చాలామంది సామాన్యులు ఇబ్బంది పడ్డారు, సడన్గా నోటీసులు లేకుండా వచ్చి కూలగొట్టారు, మా బతుకులు కూలిని అని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దాం. మీరు చూడొచ్చు ఇక్కడ మిర్చి బండి ఉండేది, ఇక్కడ దానికి సంబంధించిన షెడ్ అని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఆ పక్కన ఫుట్వేర్కి సంబంధించి ఒక చెప్పుల దుకాణం నడుపుకుంటున్న ఒక సామాన్యుడైతే గుండెలు అవిసేలా రోధిస్తూ ఉన్నారు. ఎటువంటి నోటీస్ లేకుండా ఏ విధంగా సడన్గా వచ్చి కూల్చేస్తారు అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సరే, ఏదైనా ఉంటే పాండురంగారెడ్డి, అదేవిధంగా రెవెన్యూ అధికారులు చూసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇట్లాంటి సామాన్యులు కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సిన సిచ్యువేషన్స్ అయితే కనపడుతున్నాయి. ఒకసారి అన్న షాప్ చూసే ప్రయత్నం చేద్దాం, చెప్పుల దుకాణం ఇదంతా. ఈ చెప్పుల దుకాణాన్ని ఏ రకంగా పడగొట్టారు అనేది ఆయన ఆవేదనతో చూపిస్తున్న పరిస్థితులు అయితే, ఆ చెప్పులు కూడా తీసుకునే పరిస్థితి లేదన్నట్టుగా కనిపిస్తుంది కొంచెం సిచ్యువేషన్. ఆ చెప్పులు అవన్నీ అక్కడ పడిపోయి ఉన్నాయి. ఈ చెప్పులు పెట్టుకోవడానికి ఆయన ఏవైతే షెల్ఫుల్లా కట్టుకున్నారో అవన్నీ ఏ రకంగా కింద పడేసి ఏ రకంగా జేసీబీలతో కూలగొట్టారు అనేది చాలా స్పష్టంగా క్లియర్గా కనిపిస్తుంది. ఖచ్చితంగా మనం రేపు పాండురంగారెడ్డి వర్షన్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఎంఆర్ఓ అయితే చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు, 462 సర్వే నెంబర్లో ఇది ప్రభుత్వ భూమి అని చెప్తూ ఉన్నారు. పాండురంగారెడ్డి ఏమో 7 సంవత్సరాల క్రితం ఈ భూమిని నేను కొనుగోలు చేశాను, నేను సర్వేకి పెట్టి కూడా 2-3 సంవత్సరాలు అవుతుంది, ఎవరు స్పందించలేదు అని చెప్పి ఆయన కొంత బాధ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అన్నాను, ఏంటి ఏమన్నా నోటీసులు ఏమన్నా మీ అందరికి ఇచ్చారా రెవెన్యూ అధికారులు? ఏం జరిగింది? నోటీసులు ఎవ్వరికి ఇవ్వలేరు సార్, నోటీసులు ఎవ్వరికి ఇవ్వలేరు. హుటాహుటినే మొత్తం దాడి చేసేసి ఏకదం ఏకకాలంలో దాడిలు, జేసీపీలు వెనుక నుంచి, జేసీపీలు ముంగల నుంచి, జేసీపీలు అన్నీ. ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు, పట్టా భూమి. ఇది 100,000 చిల్లర పట్టా భూమి. ఇది ఎంత? ఇది మొత్తం పట్టా భూమి. ఏది గవర్నమెంట్ ల్యాండ్ దీంట్లో ఇంతవి లేదు. కక్షపూర్వకంగా జరుగుతున్నాయి, అస్సలు వ్యక్తిగతంగా కాదు, కక్షపూర్తంగా జరుగుతున్నాయి దాడులు అన్నీ. ఎవరు మాట వినడానికి సిద్ధం లేరు ఇక్కడ. నో, ఆల్రెడీ కోర్టు నుంచి స్టేజ్ పెట్టుకున్న వాళ్ళు పట్టించుకుంటలేరు. కోర్టు నుంచి ఆర్డర్ ఉన్నది ఆల్రెడీ. ఇది కాదురా బాబు, మొర్ర పెట్టుకున్నా పట్టించుకుంటలేరు. ఆల్రెడీ సర్వేలు జరిగినాయి దీని మీద. ఒక్కసారి కాదు, 10 సార్లు సర్వే జరిగినాయి మొత్తం. మేము ఇక్కడ ఉండి దగ్గర ఉండి మేము చూసుకున్నాం. మేము ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీకు నోటీసులు ఎప్పుడైనా ఎవరన్నా వచ్చి అందజేశారా, లేకపోతే పాండురంగారెడ్డి తమ్ముడు మనకు నోటీసులు వచ్చి మన షట్టర్లకు ఏమైనా చెప్పారా? లేదు సార్, నోటీసులు అసలు ఏవీ లేవు. హుటాహుటిన వాళ్ళు దాడి చేసిర్రు. ఒకటే సార్, ఒక ఇంటిమేషన్ లేదు, ఏం లేదు. చిరు వ్యాపారులు మొత్తం, ఒక టీ అమ్ముతాడు, ఒక మిర్చిలు. నేను రోజు చెప్పులు గుట్టంది, నా కడుపు నిండదు. నాకు ఇక్కడ ఏం లేదు. ఆయన ఆదుకున్న మనిషి చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి నన్ను ఆదుకున్నాను. నేను లింగంపల్లి చెప్పులు కొట్టడం ఆడ నాకు ఇదే రోడ్ వైండింగ్లో ప్రాబ్లం జరిగితే నేను ఆయన దగ్గర వచ్చి నా బాధ చెప్పుకుంటారే, బాబు నేను ఉన్నారా, నీకేం కావాలి చెప్పు, నా షాప్ నా దగ్గర పెట్టుకోరా, నీకు ఇంత ఎంత అవుతుంది, 2 లక్షల 3 లక్షలు నేను ఇస్తా. అది ఆయన పెట్టిన భిక్ష నాకు ఈరోజు. కానీ ఇట్లా దాడడం, ఒక మనిషిని డ్యామేజ్ చేయడం అనేది, ఇది చాలా తీవ్రంగా నేను చాలా చాలా బాధపడుతున్నా. ఇది ఆయన ప్రజలలో ఉండే మనిషికి ఇలా ముద్దాయిగా నిలబెట్టడం అనేది నేను జీర్ణించుకోలేకపోతున్నాను. నేను ఎందుకంటే నాలాంటి వాళ్ళకి చాలామంది కానీ ఆదుకున్నాడు. నేను ఒక్కనే కాదు, నాలాంటి వాళ్ళకి పేద ప్రజలకు ఎంతోమంది అన్న అంటే నేను ఉన్నా అన్నట్లు ఉన్నాడు ఆయన. ఆయన ఆశా జ్యోతిగా నిలబడ్డాడు ఆయన. అరే బాబు నేనున్నా,
ఎనీ టైం పబ్లిక్లో ఉండేట ఆయన నీకు అన్న ఈ ఇష్యూ చెప్పుకుంటే ఇమ్మీడియట్లీ సహకరిస్తే ఆయన ఈరోజు ఆయనకు చెప్పుకునే స్థితి లేకుండా చేసిరంటే ఇది ఈ ప్రభుత్వం నిర్లక్ష్యమా లేకుంటే ఏందో ఈ అధికారుల నాకైతే తెలియదు. కానీ నేను మాత్రం రోజు చెప్పులు కుట్టింది నా కడుపు నిండదు. ఆ తుమ్మల పాండురంగారెడ్డి భిక్ష పెట్టిందంటే నేను బతున్నా అంటే ఇది ఒక్కోళ్ళని ఈ ఒక మనిషిని దృష్టిలో పెట్టుకొని 10 మందిని కడుపులో కొట్టడం అనేది ఇది చాలా దారుణము. ఇది విలువైనది, ఇది విలువైన సమయం అనేది వృధా చేస్తురు వీళ్ళు అధికారులు వృధా చేస్తుర్రు. పేద ప్రజల కడుపు మీద కొట్టడము ఒక అధికారి ఒక సీఎం అన్నయ్య ఒక క్యాండిడేట్ ఏదైనా 10 సార్లు దానికి చూసి పరామర్శించి కానీ ఓ హైకోర్టు సుప్రీంకోర్టుకునే చెప్పింది అరే బాబు ఇలా చెయ్యకండి, ఇలా చెయ్యకండి, చూడండి ఇలా ఏకదం దాడి చేయడం బి తప్పు. ఆల్రెడీ సుప్రీంకోర్టు మీ ముట్టకాయలు వేసిందాడ. కానీ వీళ్ళకు స్పర్శ వస్తుంది. పొద్దున అధికారులు కూలగొట్టడానికి వచ్చినప్పుడు మీరేమన్నా వేడుకున్నారా మాకు సమయం ఉండి ఈ సామాన్లు తీసుకుంటామని చెప్పి? మేము బతిమిలాడినాం సార్, ఎంఆర్ఓ మేడంకు, ఆర్ఐ అందరు అధికారులకు మేము బతిమిలాడుకు, మేము మొరపెడుకు సార్, మేము మా సామాన్లు తీసుకుంటాం సార్, మాకు అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నాము. ఒక దిక్కు మా చైర్మన్ సాబ్ ఉన్నారు, వాళ్ళకు పట్టించుకుంటలేరు. ఆయన ఒక లీడ్లో ఉన్నాడు, ఆయన ఒక ప్రజాప్రతినిధి, ఆయన ప్రజలు ఎన్నుకుంటే ఒక చైర్మన్ అయిండు. ఏంది ఇది, ఏంది ఇది ప్రజా ఆయనకే మనకు ఇది లేనప్పుడు మాలాంటి పేద ప్రజలకు ఏంది, సామాన్య పౌరులకు హక్కు ఏది, మన ప్రజాస్వామ్యం ఎక్కడ పోతుంది? ఇప్పుడు రేపటి నుంచి ఏంటి మీ పరిస్థితి? మాదేం లేదు సార్, నేనే చెప్పులు కుట్టుకుంటా బతుకా, నా మీద జేసీపీ నడపని ఏమనగా నా పిల్లలకు తీసుకొస్తా, నా భార్యను తీసుకొస్తా, నేను ఏంటి నా పిల్లలు కాన్వెంట్ చదువుతురు, నాది ఫీ స్కూల్ ఫీజు కట్టేదాకా నా పిల్లలు ఆడ చదువుకోలేరు, నేను చదువుకోలేదు, నేను మామూలు చదువుకున్నా, నా పిల్లలను చదువుకోవాలా, మంచి గ్రాడ్యుయేట్ కావాలని నా ఆశ, నా ఒక కోరిక. ఒక తుమ్మల పాండురంగారెడ్డి దగ్గర నేను బతున్నా, ఆయన చలువతో నేను ఒక ఫీజు కట్టుకుంటున్నా, ఒక కడుపు నిండా 2 పూటలు అన్నం తింటున్నా నేను ఆయన దయతోని. నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు లైన్లో కరోనా టైంలలో, ఒకళ్ళ దగ్గర ఒక 2 తీసుకోలేడు ఆయన పుణ్యాత్ముడు, ఏ పోని వదిలేసేయండి. అరే ఆయన దాత అన్నా, ఆయన దాత, ఈరోజు ఆయన గురించి మాట్లాడతలే, ఆయన చేసిన పనుల గురించి మాట్లాడుతున్నా, ఆయన చేసిన పనుల గురించి. ఈరోజు ఆయనకు దృష్టిలో పెట్టుకొని ఆయన డ్యామేజ్ చేయాలి, ఏం కాదు ఆయనకు, ఏం కాదు. ఏ షాపులు ఉన్నాయి ఇక్కడ? ఇది ఫుట్వేర్ షాపు, ఇది మిర్చి బడ్డి, అది పక్కన టీ స్టాలు, నూడిల్ షాపు, అక్కడ ఇంకేది సిమెంట్ రాడు, ఇగో ఇక్కడ పక్కన టైల్సు, అది గ్రానైటు, మళ్ళీ అక్కడ పక్కన వైన్సు, అక్కడ అన్ని చిరు వ్యాపారులు, ఒక పాన్ షాప్ కానీ, ఒక చిన్న బడ్డీ కొట్టు కానీ, అన్ని వ్యాపారస్తులు ఉన్నారు ఇక్కడ. కానీ ఇది ఎన్నోసార్లు అయినాయి ఇట్లా, కానీ ఇట్లా ఇంత దారుణం జరగలేదు. చిన్న చిన్న డ్యామేజ్ చేసిపోయారు, కానీ ఇది కావాలని కక్షపూర్తంగా ఒక పాకిస్తాన్ మీద, పాకిస్తాన్ వాడు మన ఇండియా మీద దాడి చేసినట్టు అయిపోయింది. ఎక్కడ పోతుంది ఇది? ఇప్పుడు ఒకటి సరే, అది పట్టాలేండా ప్రభుత్వ భూమి అనేది పాండురంగారెడ్డి రెవెన్యూ అధికారులు చూసుకోవాల్సిన అవసరం ఉంది. కనీసం మీకు నోటీసులు ఇవ్వాలి కదా, ఇక్కడ ఉన్న వాళ్ళకి నోటీసులు ఇవ్వకుండా ఎట్లా ఏం చెప్తారు? పాస్బుక్లు అయితే ఉంటాయి కదా సార్, ఇలా ఇప్పుడు పాస్బుక్ల ప్రకారం కొలిచేయండి, అదే కదా ఇప్పుడు పాస్బుక్లు అయితే ఉంటాయి కదా సార్. ఇప్పుడు ఒక సెటర్ సెటర్లు పోయినాయి అంటే ఒప్పుకుంటా, కానీ ఇదంతా దౌర్జన్యం అయితే ఇదంతా కాదు సార్. ఇదంతా పట్టపొలం, ఇదంతా ఏంటంటే మీ పక్కన మేము కూడా, మాది కూడా ల్యాండ్ ఉంది, ల్యాండ్ ఇప్పుడు మాది ఒక అద్దె దగ్గర అప్పుడు ల్యాండ్ రోడ్లోకి పోయింది, మరి మా పరిస్థితి ఏంటి సార్? మరి మేము గరీబులో, మేము కూడా మేము కష్టపడితే మా కడుపు నిండుతుంది. వెళ్ళి మాకు ఉన్నది ఎకర పొలము, ఎకర అద్దె దగ్గర రోడ్లోకి పోయింది, మా పరిస్థితి ఏం కావాలి ఇప్పుడు? అది కూడా చెప్పండి మీరు. ఓవరాల్గా సరే, ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి రెవెన్యూ అధికారులు వచ్చి కూల్చేశారు సరే, కానీ దీంట్లో ఉన్న సామాన్లే కానీ, ఇప్పుడు ఈయన ఉన్నాడు చెప్పుల దుకాణం పెట్టుకున్నాడు, ఆ చెప్పులు అయితే ప్రభుత్వానికి కాదు కదా, ఆయన సొంత డబ్బులతో పెట్టుబడి పెట్టుకొని ఆ చెప్పులు కానీ ఉండి, ఆ చెప్పులు కుట్టుకునే సామాగ్రి, ఆ లోపలంతా డెకరేషన్ ఐటమ్స్, ఇవన్నీ ఆయన చేసుకున్నాడు. ఇవన్నీ ఈరోజు నిర్దాక్షిణ్యంగా కూల్చడం ఎంతవరకు కరెక్ట్ అని వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా పాండురంగారెడ్డి కూడా చాలా స్పష్టంగా ఈరోజు ఒక మాటను చెప్తున్నారు, కోర్టును ఆశ్రయిస్తాము, ఇది రాజకీయ కక్షతో జరిగిన కుట్రగా కనిపిస్తుందని చెప్పి పాండురంగారెడ్డి కూడా కొంత ఖండించే ప్రయత్నం చేశారు. ఈరోజు అయితే అమీన్పూర్ మున్సిపాలిటీలో ఒక భయానక వాతావరణం కనిపించింది. వందలాది మంది పోలీసులు ఇక్కడ కనుక చూస్తే, ఇది పెద్ద భూమి ఏం కాదు, ఏవైతే షెడ్లు కూల్చారో, వందలాది మంది పోలీసులను పెట్టి జేసీబీలతో కనీసం సమయం ఇవ్వకుండా మా మీదకు జేసీబీలు ఎలా తీసుకొస్తారని చెప్పి ఇక్కడ ఉన్న చిరు వ్యాపారులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా మనం కూడా మన బాధ్యతగా పాండురంగారెడ్డి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే
ఆయన ఈ మున్సిపాలిటీకి ప్రథమ పౌరుడిగా ఉన్నాడు. లక్షలాది మందికి జవాబుదారీతనంగా ఉండాలి కాబట్టి రేపు ఆయన వర్షన్ కూడా తీసుకునే ప్రయత్నం చేశాను. నేను కాల్ చేశాను, ఆయన ప్రస్తుతం బయటకు వెళ్ళారని చెప్పారు. ఇప్పటివరకు ఇక్కడే ఉన్నాను అని చెప్పి ఆయన చెప్పారు. ఖచ్చితంగా రేపు పాండురంగారెడ్డి వర్షన్ కూడా తీసుకుందాం. ఎంఆర్ఓ ఏదైతే చెప్తూ ఉన్నారో ఇది 421 సర్వే నెంబర్లోకి వస్తుంది, ప్రభుత్వ భూమి అని చెప్పి ఎంఆర్ఓ చెప్తూ ఉన్నారో ఎంఆర్ఓ వర్షన్ కూడా మరొకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపికృష్ణ, న్యూస్ 16, అమీన్పూర్ మున్సిపాలిటీ నుంచి.